హలో ఎవరివన్ సో ఈ వీడియోలో మనం ఏంటంటే ఐసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే మీరు ఒకవేళ ఐసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎగ్జామినేషన్ అనేది రాయాలనుకుంటుంటే ఐదర్ అది ఏపీ ఐసెట్ కావచ్చు లేదా టీఎస్ ఐసెట్ కావచ్చు ఈ రెండిట్లో ఏ ఎగ్జామ్ అయినా రాయాలనుకుంటే మీకు ఈ వీడియో అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఎందుకంటే రీసెంట్గా మనకేంటంటే ఒక అప్డేట్ అనేది వచ్చింది ఏంట అప్డేట్ అంటే టీఎస్ ఐసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎగ్జామినేషన్ అనేది జూన్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్న జరుగుతుంది అని చెప్పేసి అవునా సో ఎప్పుడైతే ఈ నోటీస్ అనేది వచ్చిందో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే సార్ ఏదైతే మీరు మీ యొక్క కోర్స్ ఐసెట్ యొక్క కోర్స్ అనేది ఉందో సో ఇందులో మేము ఎన్రోల్ అవ్వాలి అనుకుంటున్నాం సో ఇందులో మీరు ఏ విధంగా టీచ్ చేస్తారు లేదా ఏ విధంగా మేము ఇది స్టార్ట్ చేయాలి సో చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే సార్ ఏ విధంగా నేను స్టార్ట్ చేయాలి కోర్స్లో ఎన్రోల్ అయ్యాను ఎన్రోల్ అయిన తర్వాత ఏం చేయాలి ఆ డీటెయిల్స్ మొత్తం ఏంటంటే మనం ఈ వీడియోలో ఏంటంటే చూడబోతున్నాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే అన్నిటికంటే చాలా చాలా ఎక్కువ మంది అడిగిన డౌట్ ఏంటంటే న్యూ బ్యాచ్ అనేది ఎప్పుడు సార్ న్యూ బ్యాచ్ ఎప్పుడు రన్ చేస్తారు న్యూ బ్యాచ్ ఎప్పుడు సో న్యూ బ్యాచ్ ఎప్పుడు రన్ చేస్తాం దీని తర్వాత ఎలా మీరు ఈ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి ఏంటి అనేది మనం మొత్తం చూద్దాం ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే నోటీస్ వచ్చింది ఇక్కడ కనుక చూస్తే మీరు టీఎస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎగ్జామినేషన్ అనేది జూన్ ఫోర్త్ అండ్ జూన్ ఫిఫ్త్న జరుగుతుంది ఏపీఐసెట్ వాళ్ళు కూడా అడుగుతున్నారు సార్ మరి మా ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది సో మీ ఎగ్జామ్ కూడా జూన్ మంత్ లేదా మే ఎండింగ్లో జరిగే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది అవునా సో ఇక్కడ నుంచి కనుక చూస్తే మన దగ్గర ఓన్లీ ఫైవ్ మంత్స్ ఆఫ్ టైం మాత్రమే ఉంది సో ఎవరైతే ఈ ఫైవ్ మంత్స్ ఆఫ్ టైంని కరెక్ట్గా యూటిలైజ్ చేస్తారో వాళ్ళు ఏంటంటే ఒక మంచి కాలేజ్లో మంచి సీట్ అనేది సాధిస్తారు ఓకేనా క్లియర్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక చూస్తే మీరు మా ఎస్ఎస్సి తెలుగు అప్లికేషన్ ఏదైతే ఉందో అందులో ఎన్రోల్ అవ్వాలి అంటే ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి అప్లికేషన్ ఏంటి అప్లికేషన్ నేమ్ వచ్చేసరికి తెలుగు ఎగ్జామ్ ఏంటది తెలుగు ఎగ్జామ్ ప్రెప్ సో ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేయాలి డౌన్లోడ్ చేసిన తర్వాత ఇందులో మీకు ఏంటంటే ఒక సెక్షన్ అనేది కనిపిస్తుంది ఏంటి ఆ సెక్షన్ అంటే ఐసెట్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఐసెట్ ఎగ్జామ్ ఐసెట్ ఎగ్జామ్ సో ఐసెట్ ఎగ్జామ్ అని చెప్పేసి ఒక సెక్షన్ కనిపిస్తుంది ఆ సెక్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఐసెట్కి సంబంధించిన కోర్స్ అనేది ఉంటుంది అవునా సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి ఈ ఐసెట్ కోర్స్లో మీకు ఏమేమి అవైలబుల్ చేస్తాం అనేది మేము ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం సో క్లాసెస్ వీక్లీ క్లాసెస్ ఉంటాయి త్రీ హండ్రెడ్ ప్లస్ వీడియోస్ ఉంటాయి త్రీ టు ఫోర్ మంత్స్ ఆఫ్ ఎక్ లైవ్ క్లాసెస్ ఏంటి అంటే త్రీ టు ఫోర్ మంత్స్ ముందే స్టార్ట్ చేస్తాం సో ఆల్రెడీ ఏంటంటే లైవ్ క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి మాక్ టెస్ట్ ఉంటాయి గ్రాండ్ టెస్ట్ ఉంటాయి అన్నీ ఉంటాయి సో ఇది ఆల్రెడీ నేను డిస్కస్ చేస్తాను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు ఎవరైనా చూడాలనుకుంటే ఈ వీడియో అనేది పాజ్ చేసి ఏం చేస్తారు వీడియోని ఇక్కడ ఏదైతే కంటెంట్ ఉందో దాన్ని చూడండి ఓకేనా నెక్స్ట్ సో ఇక్కడ చూడండి ఎప్పుడైతే మీరు కోర్స్లో ఎన్రోల్ అవుతారో అవునా ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి మీరు అనేది నేను చెప్తాను సో కోర్సులో ఎన్రోల్ అయ్యే ఎనరోల్ అయిన తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ షెడ్యూల్ కనిపిస్తుంటుంది సో ఇది ఐసెట్ జనవరి షెడ్యూల్ అంటే ఐసెట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి జనవరి షెడ్యూల్ సో ఈ జాన్వరి మంత్లో మనం ఏం చేస్తున్నామంటే పూర్తిగా కమ్యూనికేషన్ ఎబిలిటీ పైన ఫోకస్ చేస్తున్నాం కమ్యూనికేషన్ ఎబిలిటీ అనేది టోటల్గా కంప్లీట్ చేస్తున్నాం ఈ మంత్లో నెక్స్ట్ దీని తర్వాత వచ్చే ఫిబ్రవరి మంత్లో మనం ఏం చేస్తున్నామంటే మ్యాథమెటికల్ ఎబిలిటీ అనేది స్టార్ట్ చేస్తున్నాం అవునా నెక్స్ట్ మీరు ఏం చేయాలి మీరు ఒకవేళ ఏపీ కనుక ప్రిపేర్ అవుతుంటే మీరు ఏపీ ఐసెట్ ప్యాటర్న్ రికార్డెడ్ వీడియోస్ పైన క్లిక్ చేశారనుకోండి సో ఇందులో ఆల్రెడీ వన్ థర్టీ త్రీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేసాము మేము సో దీనిపైన క్లిక్ చేసి వీడియోస్ అనేవి చూడడం స్టార్ట్ చేయాలి అలా కాదు సార్ ఏంటంటే టీఎస్ ఐసెట్ ప్రిపేర్ అవుతున్నాను సో ఏం చేయాలి టీఎస్ ఐసెట్ ప్యాటర్న్ రికార్డెడ్ వీడియోస్ పైన క్లిక్ చేయాలి ఇక్కడ నుంచి మీరు ఏంటంటే వీడియోస్ అనేవి చూడాలి అవునా సో ఏ విధంగా చూడాలి ఏంటి అనేది నేను కూడా చెప్తాను సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఐఆమ్ యాన్ ఏపీ స్టూడెంట్ నేనేంటంటే ఏపీ స్టూడెంట్ని నేనేంటంటే ఏపీ ఐసెట్ ప్రిపేర్ అవుతున్నాను నేనేం చేశాను ఏపీ ఐసెట్ ప్యాటర్న్ పైన క్లిక్ చేశాను రికార్డెడ్ వీడియోస్ ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత నాకేంటంటే కింద ఇంకా చూస్తే మీకు ఇది కూడా కనిపిస్తుంది సో వాట్సాప్ గ్రూప్ అనేది కూడా మేము క్రియేట్ చేసుకున్నాం ఎవరైతే ఐసెట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ ఉంది ఒక సపరేట్గా వాళ్ళు ఏంటంటే అక్కడ వాళ్ళ యొక్క డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకుంటూ ఉంటారు నెక్స్ట్ దాంతోపాటు లైవ్ క్లాసెస్ అనేవి జరుగుతాయి అని చెప్పాను కదా నేను లైవ్ క్లాసెస్ అనేవి జరుగుతాయి సో ఈ లైవ్ క్లాసెస్ అనేవి ఎక్కడ జరుగుతాయి ఎలా జరుగుతాయి సార్ మేము ఎలా అటెండ్ అవ్వాలి అని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజన్ ఉంది ఓకేనా సో ఇక్కడ మేము చేసిన మేము తీసుకున్న ఒక ఇనిషియేటివ్ ఏంటి అంటే ఓకేనా ఒక ఇనిషియేటివ్ ఏంటి అంటే ఏదైతే లైవ్ క్లాసెస్ ఉన్నాయో అవి మేము యూట్యూబ్లో స్ట్రీమ్ అనేది చేస్తున్నాం సో యూట్యూబ్లో స్ట్రీమ్ అవుతున్నాయి లైవ్ క్లాసెస్ ఏంటంటే యూట్యూబ్లో స్ట్రీమ్ అవుతున్నాయి బట్ దాని యొక్క రికార్డింగ్ అనేది మీకు ఓన్లీ ఆప్లికేషన్లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది సో ఎవరైతే స్టూడెంట్స్ ఓకేనా ఎవరైతే స్టూడెంట్స్ కోర్సుని పర్చేస్ చేశారో వాళ్ళు మాత్రమే దాని యొక్క రికార్డింగ్ క్లాసెస్ అనేది వినగలరు లేదు సార్ నేనేంటంటే అమౌంట్ అనేది పే చేయలేను కానీ నేనేంటంటే యూట్యూబ్ క్లాసెస్ అనేది వింటాను అంటే వాళ్ళు ఏం చేయొచ్చు ఏదైతే మేము షెడ్యూల్ ఇస్తాం కదా ఆ షెడ్యూల్ అనేది అందరికీ ఓపెన్గా ఉంటుంది సో మీరు ఎవరైనా కూడా పర్చేస్ చేసినా చేయకపోయినా అదేంటంటే ఓపెన్లో ఉంటుంది ఆ షెడ్యూల్ ఓపెన్ చేయండి ఆ షెడ్యూల్ ప్రకారంగా మీకు ఏంటంటే లైవ్ క్లాసెస్ అనేవి జరుగుతుంటాయి సో లైవ్ క్లాసెస్ అనేవి ఎప్పుడు జరుగుతా అంటే నైన్ పిఎం సో డైలీ నైన్ పిఎం సో డైలీ కాదు షెడ్యూల్ ప్రకారంగా నైన్ పిఎం అనేది మనము లైవ్ క్లాసెస్ అనేది కండక్ట్ అనేది చేస్తాము ఓకేనా నైన్ పిఎం బట్ ఈ లైవ్ క్లాసెస్ యొక్క రికార్డింగ్ అనేది రికార్డింగ్ అనేది ఇది పెయిడ్ అన్నమాట సో ఇది ఓన్లీ ఏంటంటే అమౌంట్ ఎవరైతే కోర్సులో ఎన్రోల్ ఎవరైతే అయి ఉంటారో వాళ్ళకు మాత్రమే అవైలబుల్ ఉంటుంది క్లియరా సో ఒకవేళ మీరు సార్ ఏంటంటే అమౌంట్ పే చేయలేను కానీ నేను క్లాసెస్ వింటానంటే కంపల్సరీగా మీరు వినొచ్చు దాంతోపాటు మేము ఏంటంటే క్రాక్ ఐసెట్ సిరీస్ అనేది కూడా రన్ చేస్తున్నాం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ అనేది చేస్తున్నాం సో దట్ ఈజ్ మోర్ దాన్ సఫిషియెంట్ అన్న సో ఇక్కడ చూడండి హౌ టు స్టార్ట్ స్టడింగ్ మనం ఏ విధంగా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి సో ఇప్పుడు ఏంటంటే ఒక కోర్సులో ఎన్రోల్ అయ్యారు ఏదైనా కావచ్చు నా కోర్స్ కావచ్చు వేరే వాళ్ళ కోర్స్ కావచ్చు ఏదైనా ఒక కోర్సులో కావచ్చు ఆ కోర్సులో మీరు ఏం చేశారంటే ఎన్రోల్ అయ్యారు ఎన్రోల్ అయిన తర్వాత ఏ విధంగా మీరు ఏంటంటే స్టార్ట్ చేయాలి ఏ విధంగా మీ యొక్క స్టడీస్ అనేవి స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అనలైజ్ చేయాలి అవునా ఐసెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏంటి సో ఇక్కడ కనుక చూస్తే ఏపీ వాళ్ళకి ఒక సపరేట్ ప్యాటర్న్ ఉంది టీఎస్ వాళ్ళకి ఒక సపరేట్ ప్యాటర్న్ ఉంది అవునా ఏపీ ఐసెట్ వాళ్ళకి అండ్ టిఎస్ ఐసెట్ వాళ్ళకి సింపుల్గా చెప్తున్నాను చూడండి ఏపీ వాళ్ళు దేనిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి అంటే ఏపీ వాళ్ళు టీఎస్ వాళ్ళు ఇద్దరు కూడా ఇద్దరు కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇదేనికి ఇవ్వాలి అంటే అనలిటికల్ ఎబిలిటీకి ఇవ్వాలి ఫస్ట్ ప్రయారిటీ ఇది ఫస్ట్ ప్రయారిటీ ఏంటి అనలిటికల్ అబిలిటీ దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ ఆఫ్ ఏపీ ఐసెట్ వెదర్ యూ బిలాంగ్ టు ఏపీ ఐ ఆర్ టీఎస్ ఐ ద ఫస్ట్ ప్రయారిటీ ఆఫ్ యూ షుడ్ బి అనలిటికల్ ఎబిలిటీ బికాస్ దిస్ సెక్షన్ హెల్ప్స్ యూ టు స్కోర్ మచ్ మోర్ మార్క్స్ దెన్ ఎనీ అదర్ సెక్షన్ సో ఈ సెక్షన్లో మీరేంటంటే చాలా ఎక్కువ మార్క్స్ అనేవి స్కోర్ చేయొచ్చు మిగతా రెండు సెక్షన్స్తో కంపేర్ చేస్తే దాని తర్వాత ఏపీఐసెట్ వాళ్ళు సెకండ్ ప్రయారిటీ కింద సెకండ్ ప్రయారిటీ కింద ఏం చూడాలి ఏం నేర్చుకోవాలి అంటే సెకండ్ ప్రయారిటీ ఇస్ కమ్యూనికేషన్ ఎబిలిటీ కమ్యూనికేషన్ ఎబిలిటీ ఎందుకంటే ఏపీఐసెట్ వాళ్ళకి కమ్యూనికేషన్ ఎబిలిటీలో సెవెంటీ మార్క్స్ అనేవి వస్తున్నాయి అవునా నెక్స్ట్ ఇంక థర్డ్ ప్రయారిటీ లాస్ట్ ప్రయారిటీ వచ్చేసరికి మ్యాథమెటికల్ ఎబిలిటీ మ్యాథమెటికల్ ఎబిలిటీ కానీ టీఎస్ఐసెట్ వచ్చేసరికి టీఎస్ఐసెట్ వచ్చేసరికి ఇది మారిపోతుంది ఏమవుతుంది టీఎస్ వేసేట్ వాళ్ళు ఏం చేయాలంటే సెకండ్ ప్రయారిటీ వచ్చేసరికి మ్యాథమెటికల్ ఎబిలిటీకి ఇవ్వాలి థర్డ్ ప్రయారిటీ వచ్చేసరికి కమ్యూనికేషన్ ఎబిలిటీకి ఎందుకు వెయిటేజ్ పరంగా చూస్తే ఇదే బట్ కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళు ఏంటంటే బీకామ్ బ్యాక్గ్రౌండ్ అంటే నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ లేదా నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్తో వస్తారు సో వాళ్ళు ఏం చేయాలి ఒకవేళ మీరు నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కనుక చెందితే సెకండ్ ప్రయారిటీ అనేది అంటే మనం సెకండ్ ప్రయారిటీ కమ్యూనికేషన్ ఎబిలిటీకి ఇస్తాం అంటే ఇంగ్లీష్కి మనం ఏంటంటే ప్రయారిటీ ఇస్తాం సో మనం ఎగ్జామ్ ప్యాటర్ని చూసాం ఏపీఎస్ వాళ్ళు డిఎస్ఐసెట్ వాళ్ళు దేనికి ప్రయారిటీ ఇవ్వాలి అది కూడా చూసాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ప్రయారిటీ మనం అన్లెటికల్ అబిలిటీకి ఇవ్వాలి సో మనం ఏం చేయాలి ఏదైనా ఒక కోర్స్ తీసుకున్న వెంటనే అన్లెటికల్ అబిలిటీ అనేది స్టార్ట్ అనేది చేయాలి ఓకేనా క్లియరా మనం ఏం చేస్తాం కోర్స్ తీసుకున్నాం అన్లెటికల్ అబిలిటీ అనేది స్టార్ట్ చేసాం సో ఇక్కడ అన్లెటికల్ అబిలిటీ కనుక చూస్తే సెవెంటీ ఫైవ్ మార్క్స్కి ఉంది అవునా క్లియర్ సో ఇది అరెస్ట్ చేస్తున్నాను సో సెవెంటీ ఫైవ్ మార్క్స్కి మీకు ఏంటంటే అనలిటికల్ ఎబిలిటీ ఉంది ఏదో మీరు ఏపీఎస్ఎట్ కావచ్చు టీఎస్ఐసెడ్ కావచ్చు సో ఈ అనలిటికల్ ఎబిలిటీలో మీకు ఏంటంటే ఒక ట్వంటీ త్రీ వీడియోస్ ఉన్నాయి అంతే ఎక్కువ లేదు ఇక్కడ ఏంటంటే కంటెంట్ అనేది మీకు ఎక్కువ అవసరం లేదు సో మేము ఏం చేస్తామంటే ఎంత తక్కువ అయితే అంత తక్కువ కంటెంట్లో మీకేంటంటే ఆ టోటల్ సిలబస్ ఏదైతే ఉందో అది అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తాం సో ట్వంటీ త్రీ వీడియోస్ ఉంటాయి సో మీరేం చేయాలి ఫస్ట్ ఒక వీడియో చూడ అంటే ఒక టాపిక్ చూడాలి సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎబిలిటీలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉంటుంది చాలా చాలా డేంజరస్ టాపిక్ ఏంటది ఏంటది అంటే డేటా సఫిషియన్సీ ఏంటది డేటా సఫిషియన్సీ డేటా సఫిషియన్సీ సో ఈ డేటా సఫిషియన్సీ టాపిక్ని మీరు ఏం చేయాలంటే లాస్ట్లో చదవాలి అన్నిటికంటే లాస్ట్లో దీని యొక్క ప్రయారిటీ అనేది ఎప్పుడు కూడా మీద ఎగ్జామినేషన్ హాల్లో కూడా ఉండనివ్వండి దీన్ని మీరేం చేయాలంటే లాస్ట్ ప్రయారిటీ కింద సాల్వ్ చేయాలి మిగతా అవన్నీ అయిపోయిన తర్వాత మిగతా అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఏ డేటా సఫిషియన్సీకి రావాలి ఎందుకంటే ఇక్కడ కొంచెం మనం ఆలోచించాల్సి ఉంటుంది అవునా సో ఇక్కడ అన్లెటికల్ అబిలిటీ డేటా సఫిషియన్సీ తప్ప మిగతాదంతా మనం ఈజీగా కంప్లీట్ చేస్తున్నాం నెక్స్ట్ ఏదైతే మీ సెకండ్ ప్రయారిటీ ఉంటుందో ఏదైతే మీ సెకండ్ ప్రయారిటీ ఉంటుందో దాన్ని సాల్వ్ చేయండి థర్డ్ ప్రయారిటీ దాని తర్వాత అవునా క్లియర్ సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఫర్ సపోజ్ మనం ఏంటంటే అనలిటికల్ అబిలిటీలో ఒక టాపిక్ కంప్లీట్ చేసాం ఏంటది సిరీస్ ఓకేనా సిరీస్ అనే టాపిక్ సిరీస్ అనే టాపిక్ నేను కంప్లీట్ చేస్తాను నెక్స్ట్ నేను కంప్లీట్ చేసిన టాపిక్ని ఏం చేయాలి ఏదైతే ఓకేనా ఏదైతే మేము మీకు ఎవరైతే మా పేజ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఏంటంటే ఒక పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేసాం పీడిఎఫ్ అనేది మేము ప్రొవైడ్ అనేది చేసాం సో ఆ పీడిఎఫ్లో ఏంటంటే సిరీస్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఉంటాయి సో అది ఒక స్టాండర్డ్ బుక్ అన్నమాట ఆ స్టాండర్డ్ బుక్ అనేది ఉంటుంది దాంట్లో ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి దాన్ని మీరు సాల్వ్ చేయాలి లేదు ఏం చేయొచ్చు ఇంకా గూగుల్లో టైప్ చేయండి సిరీస్ క్వశ్చన్స్ అని చెప్పేసి కొన్ని వెబ్సైట్స్ వస్తాయి అందులోంచి మీరు ప్రాక్టీస్ అనేది సో ప్రతి టా ప్రతి ఒక్క టాపిక్ అలాగే చేయాలి అవునా ఇక్కడ డౌట్ వస్తుంది సార్ ఇలా ప్రాక్టీస్ చేసాం ఇలా మేము ఏంటంటే ప్రాక్టీస్ చేసాం చేసిన తర్వాత వచ్చేసరికి మాక్ టెస్ట్లు ఎప్పుడు రాయాలి ఈ డౌట్ వస్తుంటే చాలామందికి చాలామందికి సార్ మాక్ టెస్ట్ మాక్ టెస్ట్ అనేది మాక్ టెస్ట్ ఎప్పుడు రాయాలి సో మాక్ టెస్ట్ అనేది మీరు ఎప్పుడు రాయాలి అంటే కంప్లీట్ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ వచ్చేసరికి మనం ఎగ్జామినేషన్కి వన్ మంత్ ముందు మాత్రమే స్టార్ట్ చేస్తాము ఓకేనా మనం ఎగ్జామినేషన్కి వన్ మంత్ ముందు మాత్రమే ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ రాస్తాము సో ఒకవేళ మీరు కనుక ఆల్రెడీ ఐసెట్ ఎగ్జామినేషన్ కనుక రాసి ఉంటే మీరేం చేయొచ్చు కావాలని చెప్పేసి ఈ మాక్ టెస్ట్ ఏంటంటే ఒక టూ మంత్స్ లేదా త్రీ మంత్స్ నుంచైనా రాయచ్చు అవునా అలాగైనా చేయొచ్చు బట్ బట్ సీరియస్గా నేను చెప్తున్నాను ఎవరైతే ఎవరైతే ఏదైతే బయట మార్కెట్లో మోడల్ టెస్ట్ పేపర్లు దొరుకుతాయి అవునా మోడల్ టెస్ట్ పేపర్లు దొరుకుతాయి అవి కనుక మీరు ప్రిపేర్ అయితే ఓకేనా అవి కనుక మీరు ప్రిపేర్ అయ్యి దాని యొక్క ఎగ్జామ్స్ కనుక రాస్తే మీ అంతా ఏంటంటే బుద్ధిమంతుడు ఓకేనా దీనికి ఆపోజిట్ అనుకోండి ఓకేనా మీ అంతా ఏం చెప్పచ్చు టైం వేస్ట్ పర్సన్ ఎవరూ లేరు ఏం చేయాలి మనం ఎప్పుడైనా కూడా ప్రయారిటీ అనేది బయట ఏదైతే మోడల్ క్వశ్చన్స్ వస్తాయో అవి కాదు అవి తీసుకోవద్దు మనం ఎంతవరకైనా అయినా కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మళ్ళీ మళ్ళీ చేయడానికి ట్రై చేయాలి ఏవైతే ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్స్ వచ్చాయి కదా ఆ క్వశ్చన్స్ని మనం మళ్ళీ 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 చేయడానికి ట్రై చేయాలి ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే మనకు ఎనఫ్ మోర్ దాన్ సఫిషియెంట్ మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వదిలేసి బయట ఏంటంటే ఒక యాడ్ చూస్తారు ఓకేనా ఒక ఏదేంటంటే సర్చ్ చేస్తుంటారు ఒక యాడ్ వస్తుంది ఏంటి ఐసెట్కి సంబంధించిన బుక్ ఎంబీఏ ఎంసీఏకి బుక్ వచ్చింది ఇది ఈ బుక్ ఈ పబ్లికేషన్ వాళ్ళది తీసుకోండి అని చెప్పేసి సో మీరు ఏం చేస్తారు తొందరలో కొనేస్తారు ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి బట్ అందులో క్వశ్చన్స్ ఏంటి అంటే ఇర్రెలవెంట్గా ఉంటాయి మన ఎగ్జామ్కి సంబంధం లేనట్టుగా ఉంటాయి సో అలా తీసుకోవద్దు ఓకేనా సో ఏవైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని మాత్రమే మనం సాల్వ్ అనేది చేయాలి క్లియర్ సెకండ్ ప్రయారిటీ మనం తీసుకుంటాం అదేవిధంగా క్వశ్చన్స్ సర్చ్ చేస్తాం సాల్వ్ చేస్తాం లేదా పీడిఎఫ్ ఉంటే పీడిఎఫ్లో సాల్వ్ చేస్తాం అంతే థర్డ్ ప్రయారిటీ కూడా అంతే క్లియరా అర్థమైందా దీంతో మీరు మీరేం చేయాలి దీంతో పాటు మీరు ఏం చేయాలంటే ఏదైతే మేము లైవ్ క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తామో సో ఇక్కడ చెప్పాను కదా మీకు లైవ్ క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తాయి సో మీకు షెడ్యూల్ వచ్చేస్తుంది అవునా సో ఏదైతే మీకు షెడ్యూల్ వచ్చేస్తుందో దానికంటే ఇప్పుడు ఫర్ సపోజ్ రేపు ఏంటంటే లైవ్ క్లాస్ ఉంది సార్ లేటస్తే రేపు వచ్చేసరికి మనకు ప్రిపోజిషన్స్ యొక్క లైవ్ క్లాస్ ఉంది ఏముంది రేపు ప్రిపోజిషన్స్ యొక్క లైవ్ క్లాస్ సో ఈరోజు ఏం చేయాలంటే దానికి లైవ్ క్లాస్కి ప్రీవియస్ డే ఒక డే మేము ఏంటంటే గ్యాప్ ఇవ్వడం అనేది జరుగుతోంది సో దానికి ప్రీవియస్ డే ఏం చేయాలంటే ఈ ప్రిపోజిషన్కి సంబంధించిన రికార్డింగ్స్ అనేది ఓకేనా ఈ ప్రిపోజిషన్ సంబంధించిన కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకోవాలి వీడియోస్ చూసేయాలి దాని తర్వాత లైవ్ టాస్ లైవ్ క్లాస్ ఏదైతే ఉందో దాన్ని అటెంప్ట్ చేసి లైవ్ క్లాస్ అటెండ్ చేసి అక్కడ నేర్చుకోవాలి సో ఇది కాన్సెప్ట్ అర్థమైందా ఒకటి అనలిటికల్ ఎబిలిటీ మన ప్రయారిటీ ప్రకారంగా సాల్వ్ చేసుకుంటూ రావాలి దాని తర్వాత వచ్చేసరికి మనం ఏం చేయాలి లైవ్ టెస్ట్ లైవ్ క్లాస్ ఏదైతే ఉందో దానికంటే ముందు మనం ఆ లైవ్ క్లాస్కి సంబంధించిన రికార్డింగ్స్ రికార్డెడ్ వీడియోస్ చూసిన తర్వాత లైవ్ క్లాస్కి రావాలి సో ఈ రెండు కనుక మీరు ఫాలో అయితే ఎగ్జామినేషన్ వరకు ఎటువంటి ఏంటంటే మీకు డౌట్ అనేది లేదు ఇప్పుడు అన్నిటికంటే చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అది సార్ న్యూ బ్యాచ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది న్యూ బ్యాచ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ ఎటువంటి న్యూ బ్యాచ్ అనేది లేదు స్పెసిఫికల్గా చెప్తున్నా ఎటువంటి న్యూ బ్యాచ్ లేదు అందరికీ ఒకటే బ్యాచ్ బట్ ఇక్కడ ఏంటి అంటే మేము వన్ మంత్ ఒక టాపిక్ ఒక సెక్షన్ మొత్తం కంప్లీట్ చేస్తాం అంటే లాస్ట్ మంత్ డిసెంబర్ మంత్ మేము ఏం చేస్తాం అనలిటికల్ ఎబిలిటీ కంప్లీట్ చేస్తాం నెక్స్ట్ జనవరి మంత్ కమ్యూనికేషన్ అబిలిటీ నెక్స్ట్ ఇంకో మంత్ ఫిబ్రవరి మ్యాథమెటికల్ ఎబిలిటీ సో ఫిబ్రవరి ఎప్పుడైతే అయిపోతుందో ఫిబ్రవరి మంత్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము ఏం చేస్తామంటే మార్చ్ నుంచి మళ్ళీ అనలిటికల్ ఎబిలిటీ అనేది స్టార్ట్ చేస్తాం సో మీరు ఎప్పుడైనా ఓకేనా ఎప్పుడైనా ఐసెట్ క్లాసెస్లోకి ఎన్రోల్ అవ్వచ్చు ఎప్పుడైనా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు అలాగా సార్ నేను ఏంటంటే మార్చ్ వరకు వెయిట్ చేస్తాను మార్చ్ వరకు వెయిట్ చేసి మార్చ్లో లైవ్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి కదా అప్పుడు నేను జాయిన్ అవుతానంటే అప్పటికి ఏమవుతుంది మీరేంటంటే చాలా కంటెంట్ అనేది మిస్ అయిపోయి ఉంటారు ఎందుకు మేము ఆల్రెడీ వన్ టైం మొత్తం కంప్లీట్ చేసేసాం సో మళ్ళీ సెకండ్ టైం రివిజన్కి వచ్చేసాం మేము ఓకే సో ఇక్కడ ఏం చేస్తారంటే ఎంత తొందరగా మీరు ఏంటంటే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయ చేస్తే అంత మంచిది సో స్పెసిఫికల్గా ఇప్పుడు కొంతమంది ఉంటారు మా కోర్సే తీసుకోండి మా క్లాసెస్ ఏ బెస్ట్ అని చెప్పి చెప్తూ ఉంటారు బట్ నేనేంటంటే స్పెసిఫికల్గా అలా ఏమీ చెప్పను సో మీరేంటంటే క్లాసెస్ అనేవి చూడండి ఒకటికి రెండుసార్లు ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి యూట్యూబ్లో ప్లేలిస్ట్ ఉంది అది చూడండి ఇంకా డెమో వీడియోస్ ఉంటాయి అవి చూడండి సో మీకు ఏదైతే ఓకేనా మీరు నా వైబ్తో మ్యాచ్ అవుతున్నారంటే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అంటే సో ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఉన్నాము నేనేంటంటే బైలింగ్ వల్ల చెప్తాను అంటే క్వశ్చన్స్ అనేవి తెలుగు ఇంగ్లీష్లో ఉంటాయి ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఉంటుంది సో ఇప్పుడు కొంతమంది ఉంటారు హైదరాబాద్ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు ఇలాగా సో వాళ్ళకేంటంటే తెలుగు అర్థం కాదు వాళ్ళు కోర్సులో ఎన్రోల్ అయితే ఏం ప్రయోజనం వేస్తే కదా సో ఇలాగా ఆచితూచి ఏంటంటే మీ అమౌంట్ అనేది స్పెండ్ చేయండి ఓకేనా సో ఎందుకంటే అమౌంట్ అనేది డబ్బులు అనేది మీకు ఊరికే రావు నాకు కూడా ఊరికే రావు క్లియర్ నెక్స్ట్ సో ఇలా కంప్లీట్ చేసాం నెక్స్ట్ ఇక్కడ అనలిటికలబిలిటీ కనుక ఓపెన్ చేస్తే ఇందులో మనకు డేటా సఫిషియన్సీ ఉంటుంది సో డేటా సఫిషియన్సీ మనం ఫస్టే సాల్వ్ చేయడం ఏం చేస్తాం సీక్వెన్స్ అండ్ సిరీస్కి వెళ్తాం దాని తర్వాత కోడింగ్ డీకోడింగ్ నెక్స్ట్ డేటా అనాలసిస్ నెక్స్ట్ డేట్ టైం అడిగింది సో సీక్వెన్స్ వైజ్గా అంతే ఓకేనా సారీ దాని తర్వాత ఇక మన సెకండ్ కాన్ సెకండ్ ఏంటి సెకండ్ ప్రయారిటీ థర్డ్ ప్రయారిటీ అలా మనం ఏంటంటే సాల్వ్ చేసుకుంటూ వస్తాం ఓకేనా సో ఈ వీడియోలో ఏంటంటే ఇంతే ఓకేనా సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ కనుక ఉంటే మీరు ఏం చేయొచ్చు మా ఏదైతే తెలుగు ఎగ్జామ్ ప్రైప్ అప్లికేషన్ ఉందో అందులో షార్ట్ ఆప్షన్ అనేది ఉంటుంది సో అక్కడ నుంచి మీరు ఏంటంటే మమ్మల్ని కాంటాక్ట్ అనేది చేయొచ్చు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అ లవ్లీ డే అహెడ్